సారీ సార్, నా ఫోన్ ఫాల్ట్ ఉంది సార్, వేరే ఫోన్ కెళ్ళి చెప్తున్నా. ఈలే సార్, ఇప్పుడు 17% మెయింటైన్ కావాల్సిన మాయిశ్చర్ ఏజ్ అవుతుంది బికాస్ ఆఫ్ డిలే ఇన్ వెయ్యింగ్. ఆ 13%, 14%, 12% పోతున్నారు సార్. ఇప్పుడు ఎట్లయినా పర్సంటేజ్ డౌన్ అవుతుందో, ఫార్మర్ పుట్టు లాస్ ఆఫ్ ఎవ్రీ 1% 1 కిలో. ఇప్పుడు నేనేం పడుతున్నాను, వాళ్ళు ఏదైతుందో మాకు ఇట్లా 2 కిలోలు 3 కిలోలు నష్టపోతుందని వాళ్ళు ఏం చెప్తుండ్రో కథ, అది ఇక్కడ వాడిని కాంపెన్సేట్ అవుతుంది కదా సార్. మరి ఎట్లా సార్, ఎట్లా సార్, ఇంత అన్యాయం ఇది ఎట్లా సార్? కొద్దిగా దయచేసి నేనేమంటున్నా సార్, మేము ఒకటి పట్టించుకోమని చెప్తున్నా. నేను పట్టించిన వడ్లు మీకు 14% కంటే లోపు ఉంటే వాడు రిజెక్ట్ చేస్తామన్న మిల్లు సీజ్ కావాలి సార్. నేనేమంటున్నారంటే మరి వాట్ ఎవర్ వానికి ఉన్న ఇబ్బందులు ఏదైతుంది, 2-3% ఓడుతున్నది కవరేజ్ వస్తుంది కదా. మనకి 3% ఇక్కడ మనకి లివరేజ్ దొరికినప్పుడు ఈ మరి వాడు ఇంకా కూడా నేను వాళ్ళ కథలు చెప్తే ఎట్లా సార్? ప్లీజ్ నేను రేపు పోలీస్ క్రిమినల్ కేసు కంప్లైంట్ ఇస్తా సార్. నేను ఇక లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ అది చూడండి సార్, నేను మాయిశ్చర్ పర్సంటేజ్ కూడా కౌంటుకు తీసుకోండి. వాడు ఏదైతే ఉందో తప్పదాలు కౌంటుకు తీసుకుంటాడో మాయిశ్చర్ తీసుకోడా సార్ వాళ్ళు? అది ప్లీజ్ థ్యాంక్ యూ సార్. కొద్దిగా ఒక 2 సీట్ చేయండి సార్ దయచేసి. కొద్దిగా మీరు ఏదైతే ఉందో కొడుకులు సెట్ కావాలి సార్. మీకు దయచేసి ఏదైతే ఉందో వి వాంట్ సీ యూ యాజ్ కలెక్టర్ ఇయర్ సార్ ఇంటికి ఇచ్చాలి. థ్యాంక్ యూ సార్. రైట్ థ్యాంక్ యూ సార్.